గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో రైతు బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన విషయం తెలిసిందే రైతులకు పెట్టుబడి సాయం కింద ఈ డబ్బులను ఉపయోగించుకునేవారు సాగు చేసే రైతులకు మాత్రమే రైతు బంధు డబ్బులను ఇవ్వనున్నట్లు కూడా మంత్రులు ప్రకటించారు ఇప్పటికే జిల్లాల వారీగా సదస్సులు కూడా నిర్వహిస్తున్నారు మెజారిటీ రైతులు పది ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు బంధు ఇవ్వాలని కోరుతున్నారు అంతేకాకుండా ట్యాక్స్ పేయర్స్ కు కూడా ఈ రైతు బంధును అమలు చేయాలని సదస్సులో పాల్గొన్న అధికారులకు విన్నవించారు అయితే అన్ని జిల్లాల్లో వచ్చిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని ఒక నిర్ణయానికి రానున్నారు అయితే గత ఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన రైతు బంధుపై ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది వ్యవసాయేతర భూములకు ఇచ్చిన రైతు బంధు వెనక్కి తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది పోచారం గ్రామం గట్కేసర్ మండలంలోని రైతు రెడ్డికి నోటీసులు జారీ చేశారు వెంచర్లకు ఇచ్చిన రైతు బంధు డబ్బులను రికవరీకి ఆదేశాలు జారీ చేశారు అతడు రైతు బంధు కింద దఫ దఫాలుగా పదహారు లక్షలు తీసుకున్నారు తనకు ఉన్న ముప్పై మూడు ఎకరాల భూమిని ప్లాట్లుగా చేసి అతడు అమ్మినట్లుగా ప్రభుత్వం గుర్తించింది ముప్పై మూడు ఎకరాల ప్లాట్ల భూమిపై యాదగిరి రెడ్డికి పదహారు లక్షల రూపాయల రైతు బంధు చెల్లింపు జరిగినట్లు తేల్చింది వాటిని త్వరలోనే రికవరీ చేయనున్నారు అయితే ఇప్పటి వరకు ఎవరైతే రోడ్లకు వ్యవసాయానికి ఉపయోగపడని భూములకు రైతు బంధు పొందారో వారి దగ్గర నుంచి కూడా రికవరీ చేయనున్నారు ఇక వానాకాలం సీజన్ నుంచి రైతు బంధు పేరును రైతు భరోసాగా మార్చి ఎకరానికి పదిహేను వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు